హై వ్యూయర్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక ఫ్లాట్ ట్రెండ్ నడుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వాళ్ళ ఉదయం చాలా స్ట్రాంగ్ సంకేతాలు వచ్చినప్పటికీ, బట్ సమ్హౌ హయ్యర్ లెవెల్స్ దగ్గర మార్కెట్ నిలబడలేకపోయింది. ఇవాళ 11,530 మార్క్ పైన క్రాస్ చేసి 11,530 వరకు వెళ్ళింది. బట్ అక్కడి నుంచి షార్ప్ సెల్ ఆఫ్ మనం చూసాం. ఒక దశలో దాదాపు 115 పాయింట్ల వరకు మనకి వీక్నెస్ కనిపించింది. 11,415 పాయింట్ల వరకు నిఫ్టీ దిగిరావడం చూస్తున్నాం. బట్ అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా 30-35 పాయింట్స్ దగ్గర రికవరీ, 11,450 లెవెల్స్ దగ్గర యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్ల మేర లాభంతో కొనసాగుతుంది. సెన్సెక్స్ 38,050 లెవెల్స్ దగ్గర 25 పాయింట్స్ ప్లస్తో ట్రేడ్ కావడం మనం చూస్తున్నాము. రూపీ అంతకంతకు స్ట్రాంగ్ అవుతుంది. 68.46 వన్ కంపేర్డ్ విత్ డాలర్ ఈరోజు రూపీ ట్రేడ్ కావడం చూస్తున్నాము. వరుసగా 6వ రోజు కూడా రూపీ స్ట్రెంగ్త్ కనబరుస్తుంది. చాలా స్ట్రాంగ్ గెయిన్స్ రూపీలో మనం చూస్తున్నాం. ఇంకా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇవాళ 0.25% మేర నష్టపోయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 0.20% మేర ఇవాళ లాభపడింది. అండ్ ఆటో, ఐటీ, పిఎస్యు బ్యాంక్ రంగ కౌంటర్స్ మాత్రం ఇవాళ కొద్దిగా వీక్గా ఉన్నాయి. రియాలిటీ స్పేస్ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ రియాలిటీ స్పేస్లో ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్, మీడియా, ఎఫ్ఎంసీజీ రంగ కౌంటర్స్లో మంచి కొనుగోళ్ల మద్దతు చూస్తున్నాం. ఇవి కాకుండా మనకి నిఫ్టీలో ఓఎంసీస్ ఎక్కువగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ షేర్స్ ఇవాళ యాక్టివ్గా ఉన్నాయి. లైక్ ఇండియన్ ఆయిల్ అనుకోవచ్చు, భారత్ పెట్రోలియం, హెచ్పిసిఎల్ లాంటి స్టాక్స్ 2.5-3% దాకా గెయిన్స్లో ట్రేడ్ అవుతున్నాయి. అవి కాకుండా మిగిలిన స్టాక్స్ చూస్తే ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ఇవాళ 18% దాకా లాభపడింది. అండ్ దిలీప్ బిల్డ్ కాన్ 5-6% దాకా పెరిగితే పీవీఆర్, గాడ్ఫ్రే ఫిలిప్స్, హెచ్హెచ్ కేల్కర్ లాంటి స్టాక్స్ అబోవ్ 5% వరకు ట్రేడ్ అవుతున్నాయి. ఇంకా వీక్ అవుతున్న కౌంటర్స్లో కొద్దిగా లుపిన్, బికాజ్ వాళ్ళకు యుఎస్ఎఫ్డిఏ నుంచి వచ్చిన, అంటే వాళ్ళ ప్లాంట్లో వచ్చిన కొన్ని అబ్జర్వేషన్స్ లుపిన్ ఇవాళ ఒక 4-5% దాకా పడేశాయి. స్టెర్లైట్ టెక్నాలజీస్ వీక్ అయిపోతూనే ఉంది. మేబీ 200 బిలో వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. మరొక 5% డౌన్ స్టెర్లైట్ టెక్. టీటీకే ప్రెస్టేజ్ 4% డౌన్. ఇండో కౌంట్, ఐజీ పెట్రో, ఐఎఫ్బి ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ అయినా కూడా ఒక 5% దాకా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్. అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. ఇవాళ మనకి పెద్దగా మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా యాక్టివిటీ లేదు. బట్ బాగా 5 డేస్ పాటు చాలా స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది కాబట్టి ఇవాళ కొద్దిగా టైట్నెస్ మార్కెట్స్లో ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే స్ట్రెంగ్త్ కనబరుస్తుంది. అండ్ రీట్స్ ఇవాళ ఐపీఓ ప్రారంభం కాబోతుంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా, ఎంబసీ అండ్ బ్లాక్ స్టోన్ కలిసి తీసుకొస్తున్న ఐపీఓ ఇది. ఎనీ ఐడియా, మీరు ఏమైనా ట్రాక్ చేస్తున్నారా ఈ రీట్స్కి సంబంధించి? ఎందుకంటే వాళ్ళు 8.75% ఇంట్రెస్ట్ రేట్ డివిడెండ్ డిక్లేర్ చేస్తున్నారు. అంటే వాళ్ళు అంటే మోస్ట్లీ ఈల్డ్ అంత ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో ఇదేమన్నా లుక్రేటివ్గా కనిపిస్తుంది ఈ పాయింట్లో, అట్లీస్ట్ కొద్దిగా అసెట్ డైవర్సిఫికేషన్లో భాగంగా? ఓ, డెఫినెట్లీ రీట్స్ కొద్దిగా ఉండాలండి. నేనైతే ట్రాక్ చేయట్లేదు బికాజ్ దిస్ ఇస్ ద ఫస్ట్ రీట్స్ ఇన్ ఇండియా. అండ్ ఇది లిస్ట్ అయిన తర్వాత అట్లీస్ట్ మనకు ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ అండ్ లిస్టెడ్ రీట్స్లో స్పేస్లో బ్లాక్ స్టోన్ ఈస్ డెఫినెట్లీ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ సాలిడ్ కంపెనీ అండి. అక్రాస్ ది వరల్డ్ దే హవ్ బీన్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దట్ వర్టికల్ ఆల్సో. సో ఆ కారణం వలన ఎంబసీ అండ్ బ్లాక్ స్టోన్ వాళ్ళు ఇచ్చే దాంట్లో సాలిడ్ రెంటల్ ఇన్కమ్ ఉంటుంది. అండ్ దీంట్లో క్యాపిటల్ అప్రిసియేషన్ ఎంత వస్తుంది అపార్ట్ ఫ్రమ్ ద ఈల్డ్ దట్ వర్క్స్ అవుట్ టు అరౌండ్ 8.5-8.7 వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇది మంచి ఒక అసెట్ అలొకేషన్స్లో అట్లీస్ట్ ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ మేబీ యూనో బాండ్స్, వీటన్నిటికంటే కూడా ఒక రీట్స్ కూడా కొద్దిగా లూక్రేటివ్గా ఉన్న సమ్ పోర్షన్ ఆఫ్ ఇట్ షుడ్ బి దేర్ ఇన్ రీట్స్ అని అంటాను. వన్స్ ఇట్ గెట్స్ లిస్టెడ్ విల్ కమ్ టు నో. తర్వాత మిగతా వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా దే విల్ ఫాలో సూట్. ఎందుకంటే గతంలో 1 or 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వచ్చాయి కానీ బట్ దే కంప్లీట్లీ అండ్ మిజరబుల్లీ ఫెయిల్డ్ ఇండియాలో. దట్ కాన్సెప్ట్ డజన్ వర్క్అవుట్. సో రీట్స్ మాత్రం జాగ్రత్తగా చూడాలి. ఇట్స్ ఎ లూక్రేటివ్ వన్ అండ్ ఇట్స్ ఎ స్టడీ అండ్ స్ట్రాంగ్ వన్ అండ్ వెరీ సేఫ్ ఫర్ పీపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి రియల్ ఎస్టేట్ ఇండియాలో జనరలీ ఇట్ డజన్ గో డౌన్ సో మచ్. సెకండ్లీ, రెంటల్ ఈల్డ్స్ మీద ఆధారితంగా అండ్ స్ట్రాంగ్ పెడిగ్రీ ఆఫ్ నేమ్స్ బ్యాక్ చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ ఇట్ షుడ్ బి గుడ్. మార్కెట్కి వచ్చేసరికి ఐ థింక్ డెఫినెట్లీ దేర్ ఇస్ గోయింగ్ టు బి సమ్ రియాక్షన్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడర్స్ సెల్ చేయడానికి వస్తారు ప్రాఫిట్ టేకింగ్ అనేది. ఎందుకంటే మనం చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మార్కెట్లో కూడా చూసాం లాస్ట్ వీక్ అంతా కూడా. సో ఆ వారా మనకి ట్రేడింగ్ గెయిన్స్ అనేది వస్తే, ఈ వీక్ ఓన్లీ 4 డేస్ ఆఫ్ ట్రేడింగ్ ఉన్నాయి. మనకి థర్స్డే ఎలాగో మళ్ళీ హాలిడే కాబట్టి హోలీ నాడు. సో నెక్స్ట్ వీక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎఫ్ అండ్ ఓ క్లోజింగ్.
సో ఈ కారణం వలన గెయిన్స్లో సంథింగ్ హ్యాస్ టు బి గివెన్ అప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడింగ్ ప్రాఫిట్స్. అందుకనే ఇట్స్ అ నార్మల్ కరెక్షన్ ఐ థింక్, అదర్వైజ్ మార్కెట్ ఈస్ స్ట్రాంగ్. ఆన్ డిప్స్ వన్ కెన్ బై క్వాలిటీ స్టాక్స్. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? వరుసగా 5 రోజుల లాభాల తర్వాత ఇవాళ కొద్దిగా బ్రేక్ అయితే పడింది, చిన్న టైట్నెస్ మార్కెట్స్లో ఉంది. సో ఈ పాయింట్లో స్టిల్ ఏమైనా బై అండ్ డిప్స్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా, ఆర్ ఎల్స్ ఎనీ కాంట్రేరియన్ వ్యూ మీకు ఉందా? బై అండ్ డిప్ అనేది ఇమ్మీడియట్గా రాకపోవచ్చండి, ఎందుకంటే మనం లాస్ట్ ఒక 2-3 వారాలుగా చూస్తే కనుక మార్కెట్ 10,500 నుంచి 11,500 వరకు 1000 పాయింట్లు ఆల్మోస్ట్ 8-9% వరకు పెరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించు 2,500-3,000 పాయింట్ల వరకు భారీగా పెరిగింది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక రియాక్షన్ కానీ లేదంటే టైం వైజ్ రియాక్షన్ కానీ కొంతకాలం మార్కెట్ ఒక కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. పైగా శుక్రవారం మార్కెట్ 11,500 దగ్గర కొద్ది కాషియస్ ట్రెండ్ చూసాము, ఇవాళ 2 రోజులు చూస్తే కనుక అక్కడ సడన్గా సెల్లింగ్ ప్రెషర్ కూడా వస్తుంది. కాబట్టి 11,500 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. మార్కెట్ పైగా ఓవర్బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఒక నార్మల్ హెల్తీ కరెక్షన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ రియాక్షన్లో నా ఉద్దేశం మార్కెట్ 11,000-11,100 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ వరకు డిప్ వచ్చి అక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ట్రెండ్ కనుక పాజిటివ్గా మారితే అక్కడ షార్ట్ టర్మ్ కోసం ముఖ్యంగా ఏ గ్రూప్ స్టాక్స్ కానీ ఫ్యూచర్స్ బేస్డ్ స్టాక్స్ కానీ ఆ లెవెల్లో బై చేయొచ్చు. బట్ ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక మంత్లీ చార్ట్ మీడియం టర్మ్ ట్రెండ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా మార్కెట్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఒక స్ట్రాంగ్ రియాక్షన్లో మళ్ళీ బై చేయొచ్చు. యాజ్ ఇట్ ఈస్ షార్ట్ పొజిషన్స్ అయితే రిస్కీ అవుతుంది, ఎందుకంటే ట్రెండ్ ఇంకా డౌన్ సైడ్ రివర్స్ కాలేదు. ఒకవేళ ఎవరైనా తీసుకోరుంటే కనుక 11,500 పైన క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి షార్ట్స్ మెయింటైన్ చేయాలి స్ట్రిక్ట్గా. ఓకే, అది ఒక టెక్నికల్ పర్స్పెక్టివ్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాలర్ రాజిరెడ్డి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ జెట్ ఎయిర్వేస్ మార్చి పూజ 235 లో షార్ట్ సెల్ ఉంది సార్, ప్రాఫిట్ లోనే ఉన్నాం, దాన్ని వెయిట్ చేయమంటారా ఏం చేయమంటారు అనుకోండి సార్? 230 షార్ట్ సెల్ చేశారా? అవును సార్. ఓకే, జెట్ ఎయిర్వేస్. జెట్ ఎయిర్వేస్ ఈ మధ్య చూస్తున్నాము లాస్ట్ 2-3 రోజులుగా కొంచెం ఒక కరెక్షన్ ట్రెండ్లో ఉంది. బట్ ఓవరాల్గా లాస్ట్ ఒక 1 మంత్ షార్ట్ టర్మ్ మూమెంట్ చూస్తే కనుక జెట్ ఎయిర్వేస్ ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. బాగా పడిన తర్వాత ప్రస్తుతానికి ఒక కన్సాలిడేషన్ ఉంది. ఇవాళ ఒక 6.6% వరకు ఒక చిన్న రికవరీ ట్రెండ్లో చూస్తున్నాము. నా ఉద్దేశము ఇదే లెవెల్లో కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది, 250-230 రేంజ్లో. షార్ట్ పొజిషన్ని నా ఉద్దేశం చిన్న ప్రాఫిట్లో ఉంటే కనుక ఉన్నారు కాబట్టి మీరు క్లోజ్ చేసేయడం మంచిది. హైదరాబాద్ నుంచి శిల్ప మరొకళ్ళు అడగండి. శిల్ప గారు, జేఎస్డబ్ల్యూసీలో ఫ్యూచర్స్ సెల్ చేశామండి 294. ఓకే, ఇంట్రాడేలో 290-30 అవకాశాలు ఉన్నాయా, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వమంటారు? ఇంట్రాడేలోనే చేశారా? మీరు ఇంట్రాడే కోసం తీసుకున్నారా? ఇంట్రాడే కోసం తీసుకున్నారా? జేఎస్డబ్ల్యూ స్టీల్ అట్ 294 సెల్. ఓకే, ఒక 1.5 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నారు. 292లో సపోర్ట్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక ఇవాళ కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది, 1.3% వరకు. ఇవాళ మార్కెట్ రియాక్షన్ వచ్చినప్పటికి జేఎస్డబ్ల్యూ కొంచెం స్థిరంగా కనిపిస్తుంది. చిన్న ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది ఇంట్రాడే ట్రేడింగ్. అంటే కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. ఓకే, అలాపు గుంటూరు నుంచి ప్రశాంత్ ఉన్నారు. అడగండి ప్రశాంత్. హలో ప్రశాంత్. హలో చెప్పండి, క్వశ్చన్ అడగండి. వినిపిస్తుంది ప్రశాంత్. అదేనండి, ఇప్పుడే బాలగారు అన్నట్టు కొద్దిగా పోర్షన్ ఆఫ్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చేమో, బట్ లాంగ్ టర్మ్ హొరైజన్ ఉండాలి. దట్ ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు ఇస్తున్న ఈల్డ్ 8.5-8.75% దాకా ఉంది, బట్ రీటైల్ ఇన్వెస్టర్స్ కనీసం 2.3-2.4 lakhs ఇన్వెస్ట్ చేయాలి. మినిమం 800 యూనిట్స్ కొనుక్కోవాలి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి, అట్లీస్ట్ 5-7 ఇయర్స్ ఆగగలను అనుకుంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చేమో. ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ వ్యూ మీకు ప్రాఫిట్ యూటరీ డాటా వెబ్సైట్లో ఉంది, ఒకసారి మీరు వెళ్ళి చదివితే మీకు ఒక క్లారిటీ కూడా రావచ్చు దీని గురించి. ఒక మెయిల్ సైదారావు అడుగుతున్నారు, జిఎన్ఏ ఎక్సెల్స్ 1 మంత్ కోసం తీసుకోవచ్చా, టార్గెట్ లెవెల్స్ ఏమన్నా? జిఎన్ఏ యాక్సెల్స్ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చా అంటే నా ఉద్దేశము ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక జిఎన్ఏ హై నుంచి బాగా పడి ఈ లెవెల్లో చూస్తే కనుక 280 లెవెల్స్ దగ్గర నుంచి బాగా రీబౌండ్ అయ్యి కొంచెం స్థిరంగా కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి ఒక స్టడీ ప్రాఫిట్ గ్రోత్ చూపిస్తున్న కంపెనీ జిఎన్ఏ యాక్సెల్స్. అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక వీళ్ళ కౌంటర్ పార్ట్స్తో పోలిస్తే కొంచెం అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. తీసుకోవచ్చు, షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ధర్మవరం నుంచి నారాయణ మరొకాల అడగండి. నారాయణ హలో,
చెప్పండి. హలో, క్వశ్చన్ అడగండి సార్, వినిపిస్తుంది చెప్పండి. వన్ ఇయర్ బాబుకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి 50,000 వరకు పెట్టడానికి ఏది బెటర్? ఓకే, మళ్ళీ ఆ డబ్బులు ఎప్పుడు అవసరం ఉంటాయి మీకు? 20 ఇయర్స్ వరకు ఉండొచ్చు. ఓకే, మీకు స్టాక్స్ గురించి అవగాహన ఉందా, స్టాక్ మార్కెట్ గురించి? లేదండి, ఒకసారి ఇన్వెస్ట్ చేయడానికి. ఓకే, ఇది స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేస్తారు? మ్యూచువల్ ఫండ్స్ ఏ బెస్ట్ అండి, బికాజ్ ఆయన స్టాక్స్ గురించి అవగాహన లేదన్నారు. స్టాక్స్ గురించి అవగాహన ఉన్నా బికాజ్ 1 ఇయర్ ఓల్డ్ బాబు అని చెప్తున్నారు కాబట్టి ఐ థింక్ బెస్ట్ చైల్డ్ కేర్ ప్లాన్స్ అనేవి హెచ్డిఎఫ్సిలో, ఐసిఎస్ఎల్లో రకరకాల మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. అండ్ ఓవర్ ద లాస్ట్ 10-15-20 ఇయర్స్ ఆల్మోస్ట్ 12% సిఏజీఆర్ మాత్రం డెఫినెట్గా వచ్చిందండి వాటిలో. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్ అండి. సో మీరు మంత్లీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చైల్డ్ కేర్ ప్లాన్స్ ఐదర్ హెచ్డిఎఫ్సి ఆర్ ఐసిఐసిఐ ఆర్ చైల్డ్ కేర్ ప్లాన్స్ అని చెప్పి కొడితే మ్యూచువల్ ఫండ్స్లో డెఫినెట్లీ మీకు లిస్ట్ ఆఫ్ ఇది వస్తుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ లాంగ్ టర్మ్ నేచర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఒక హాఫ్ బేసిస్ పాయింట్ అటు ఇటు ఉంటుంది. బట్ హెచ్డిఎఫ్సి ఆర్ ఐసిఐసిఐలో యూ కెన్ గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఎస్ఐపి. ఎప్పుడే బాలగారు అన్నట్టు మీరు కొద్దిగా గూగుల్ చేయండి, అరల్స్ మీ దగ్గర ఉన్న బ్రోకర్ని ఎవరైనా సంప్రదిస్తే వాళ్ళు మీకు ఐసిఐసిఐ ప్రూడెంట్ చైల్డ్ కేర్ ఫండ్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు, అంటే మీకు చెప్తారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి. సో దట్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. మరో కాలం ఉన్నారు రాజేష్, అడగండి రాజేష్. హలో, యా హలో, చెప్పండి రాజేష్ గారు. హలో అండి, నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది అరే స్టాక్ ఉంది కదండి, అది ఇప్పుడు ఉన్న కరెంట్ ప్రైస్ కి ఇంట్రాడే లో సెల్ చేయొచ్చా అండి? ఇంట్రాడే సెల్లింగ్ ఐబిఎఫ్ ఐబిహెచ్ఎఫ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. యా చెప్తారండి. ఇంట్రాడే అనేది ఇప్పటికీ ఇన్స్టెంట్గా చెప్పలేము ఉండేది, బట్ ఓవరాల్గా చూస్తే కనుక స్టాక్ కొంచెం వీక్గా ఉన్న విషయం, షార్ట్ టర్మ్లో వీక్గా ఉన్న విషయం మనకు తెలిసిందే. కొంచెం బాగా వాలటైల్గా ఉంది, పైగా ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు కొంచెం మీరు బిగినింగ్ స్టేజ్లో ఉన్నారంటే కొంచెం రిస్క్ తక్కువ ఉన్న స్టాక్స్, కొంచెం వాలటైలిటీ తక్కువ ఉన్న స్టాక్స్ తీసుకోండి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్లో అయితే వాలటైలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు ఇంట్రాడే జనరల్గా ఒక స్ట్రాటజీ ఏంటంటే ఒక 2% పడితే బై చేయటము, 2% పెరిగితే సెల్ చేయడం అనేది చేస్తుంటారు. సో మీరు కొంచెం అలా మానిటర్ చేస్తూ కూర్చోండి మార్కెట్. ఫనీ, మరో కాలర్ ఉన్నారు, అదే అండి ఫనీ. హలో, ఓకే, హలో సార్, క్వశ్చన్ షిప్యార్డ్ గురించి. క్వశ్చన్ షిప్యార్డ్ తీసుకున్నారండి, తీసుకుందాం అనుకుంటున్నారా? నాకు ఐపీఓలో అలర్ట్ అయింది సార్, అది అట్లాగే ఉంచాను, ఇంకేమైనా బెటర్ వస్తుందని. కానీ ఇప్పుడు ఐపీఓ కంటే తక్కువ ట్రేడ్ అవుతుంది క్వశ్చన్ షిప్యార్డ్. నో, ఫస్ట్ నుంచే కూడా చెప్తున్నాండి, ఇవన్నీ కూడా బేసికలీ గవర్నమెంట్ కంపెనీస్ నెంబర్ వన్, నెంబర్ టూ ఇవన్నీ జెస్టేషన్ చాలా లాంగ్ ఉన్నది అండ్ దే ఆర్ వెరీ మచ్ సబ్జెక్ట్ టు రెసెషన్ ఆర్ బూమ్ కైండ్ ఆఫ్ ట్రెండ్స్. సో ఈ కారణం మూలాన ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ వచ్చినప్పుడు ఆ రోజుల్లో మార్కెట్ బాగుంది కాబట్టి దే ఆల్ హ్యాడ్ దేర్ స్లైట్ ప్రీమియం, బట్ ఆఫ్టర్ దాట్ అది పడ్డాయండి. కంపెనీ పరంగా మంచి కంపెనీ లేదు, దర్ ఇస్ నో డౌట్ అబౌట్, ఎందుకంటే ఇవన్నీ ఎంట్రీ బ్యారియర్స్ ఎక్కువ ఉంటాయి. వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ ద కంట్రీ కెన్ డూ వాట్ క్వశ్చన్ షిప్ యార్డ్ డస్. ఈ కారణం మూలాన అడిషనల్గా అయితే కొనద్దు, ఉన్న షేర్లు ఉంచండి. కానీ ఇటువంటి ఈ స్టాక్లో ఎప్పుడైనా మీకు 5-7%, 10-12% జెమ్స్ వచ్చినప్పుడు ఒకసారి అమ్మండి. మళ్ళీ ఇదే స్టాక్ లోలో దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇవన్నీ రన్ అవే షేర్స్ కాదు, వన్ వే రన్ అవే షేర్స్ కాదు. సో అటువంటిప్పుడు మీరు కనీసం యావరేజ్ కాస్ట్ అన్నది తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఓకే, మరి కొన్ని మెయిల్స్ తీసుకుందాం. మణికంఠ అడుగుతున్నారు, 11,700 కాల్ ఆప్షన్ తీసుకున్నారట, హోల్డ్ చేయించా? 11,700 కాల్ ఆప్షన్ అంటే యాక్చువల్గా మార్నింగ్లో ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఎందుకంటే ఒక స్పట్లో మీరు కొంచెం ప్రాఫిట్ వచ్చింటే అక్కడ బుక్ చేసుకోవచ్చు. కానీ ఓవరాల్గా మీకు కాల్ ఆప్షన్ ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా అంటే పెద్ద టైం వాల్యూ డిస్ట్రాయ్ అయ్యకుండా కంటిన్యూస్గా పెరుగుతుండాలి. బట్ ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే ఇక్కడ కొంచెం ఆగే అవకాశాలు ఉంది, కాబట్టి మీరు ఇలాగే హోల్డ్ చేస్తే మీ కాల్ ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా కరిగిపోయే అవకాశం ఉంది. కొద్ది ప్రాఫిట్స్ ఉన్నా కూడా ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది. నాగేశ్వరరావు అడుగుతున్నారు, టెక్ మహీంద్రా ఫ్యూచర్స్ 795 బై చేశారట, హోల్డర్ సెల్ టెక్ మహీంద్రా ఫ్యూచర్స్?
టెక్ మహేంద్ర అంటే హోల్డ్ చేయండి, ఎందుకంటే లాస్ట్ 1 or 2 weeks చూస్తే కనుక 850 నుంచి 790 వరకు పడింది. డాలర్ ఇంకా కొంచెం వీక్గా ఉన్నప్పటికీ డాలర్ ఈ లెవెల్లో కొంచెం 68 నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి, అందులో టెక్ మహేంద్ర కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈ స్టాక్ కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఒక స్టాప్ లాస్ పెట్టి మీరు టెక్ మహేంద్ర ఫ్యూచర్స్ని హోల్డ్ చేయొచ్చు. ఒంగోలు నుంచి చక్రవర్తి పరకాలు అడగండి చక్రవర్తి గారు. హలో అదే తీసుకున్నారా తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకుంటూ ఉన్నాను సార్, అది ఇంకా అది షేర్ డౌన్ అవుతూ వస్తుంది. ఇంకా మీరు ఎన్ని షేర్స్ ఉన్నాయి మీ దగ్గర? 2000 అండి. లేదండి కంపెనీ వాల్యూ అయితే ఏం లేదు, మనం పదే పదే చాలా రోజులు చెప్తూనే ఉన్నాం. ఇప్పుడే దాదాపు 430 crore, 440 crore మేర రేపొద్దున సుప్రీంకోర్టుకు చూపించాలి. అనిల్ అంబానీ ఒకవేళ ఆ డబ్బులు కనుక వాళ్ళు సమకూర్చుకోలేకపోతే అనిల్ అంబానీని జైలుకి పంపిస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పింది. బట్ ఇంక ఈ కంపెనీలతో ఏం వాల్యూ లేదు, మీరు ఎన్ని స్టాక్స్ ఉన్నా మీ దగ్గర మీరు ఇంకా తగ్గితే కొంటూ వెళ్ళినా కూడా ఏం ప్రయోజనం అయితే లేదు. ఎనీథింగ్ నో, ఐ డోంట్ ట్రాక్ దట్ కంపెనీ ఎనీమోర్ అండి. లేదండి ఆ కంపెనీలో మీరు సాధ్యమైన తరగతి ఎంత నష్టంతో బయటపడండి, అదొకటే మీకు చెప్పదలుచుకుంది రిలయన్స్ కమ్యూనికేషన్స్ గురించి. మరొక రమేష్ అడుగుతున్నారు, గోద్రేజ్ అగ్రోవెట్ లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చా? అగ్రోవెట్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి. గోద్రేజ్ అగ్రోవెట్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ వచ్చినప్పుడు ఆ ప్రీమియమ్స్ అన్ని డెఫినెట్లీ కరెక్ట్ అయినాయి. సో లాంగ్ టర్మ్లో ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ అండి. ఇట్స్ ఏ చాలా సబ్సిడరీస్ కూడా ఉన్నాయి గోద్రేజ్ అగ్రోవెట్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ అగ్రోకెమికల్స్ కానివ్వండి, అగ్రి రిలేటెడ్ ఐటమ్స్లో కూడా రాబోయే రోజుల్లో దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ గుడ్ ఫ్యూచర్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ మెనీ కంపెనీస్. సో వన్ ఆఫ్ ద కంగ్లోమరేట్స్ ఇది కూడా మనం క్వాలిఫై చేయొచ్చు. గోద్రేజ్ అగ్రోవెట్ ఈజ్ అ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్. కాకినాడ నుంచి రాంబాబు పరకాలర్ నమస్కారం అండి, చెప్పండి. ఎల్ఎన్టి ఫైనాన్స్ ఏ ప్రైస్ లో తీసుకున్నారు మీరు? 46.50 తీసుకున్నారు. ఒకసారి ప్రైస్ రిపీట్ చేయండి. యా, సో యూఆర్ వెరీ ఎర్లీ అండి, ఆల్మోస్ట్ 2 years బ్యాక్ అది అదే జోన్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ యూఆర్ మేకింగ్ ఏ 2 bagger అవుట్ ఆఫ్ ఇట్, మోర్ దెన్ 2 bagger. సో ఎల్ఎన్టీ ఫైనాన్స్ తప్పకుండా హోల్డ్ చేయమని చెప్తాను. ఒకవేళ హ్యూజ్ క్వాంటిటీ ఉంటే, అంటే మీరు 46.50 ఒక 2 years బ్యాక్ తీసుకుని ఉంటారు కాబట్టి క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటే మాత్రం మేబీ బిట్వీన్ 150 and 200 కొద్ది కొద్దిగా అమ్ముతూ మళ్ళీ అదే, ఇది కూడా ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్ ఎఫ్ఎన్ఎల్లో కూడా ఉంది కాబట్టి ఇందులో లిక్విడిటీ చాలా హెవీగా ఉంటుంది. కొంచెం కొంచెం ప్రాఫిట్ బుక్ చేయండి అండ్ కొద్దిగా ఫ్రీగా అయిన షేర్లు అవి ఉంచేసి కొద్ద క్వాంటిటీ ఆఫ్ షేర్స్ మాత్రం ట్రేడ్ చేసి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోండి. అదర్వైజ్ ఇట్స్ అ గుడ్ స్టాక్ టు ఓన్ ఈవెన్ నౌ. ఓకే, శ్రవణ్ రెడ్డి అడుగుతున్నారు, భారత్ ఫోర్జ్ 3% వాళ్ళ పడింది, 6 months కోసం భారత్ ఫోర్జ్ పిక్ చేయొచ్చా? 6 months అంటే షార్ట్ టర్మ్ కోసం చూస్తే కనుక భారత్ ఫోర్జ్ని ఈ కరెక్షన్లో మీరు బై చేయించండి. ఎందుకంటే మనకి హై నుంచి చూస్తే కనుక భారత్ ఫోర్జ్ బాగా పడింది, 850 rupees నుంచి 450 rupees వరకు పడింది. అలాగే 2016 నుంచి 2017లో కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ రన్అప్ ఇచ్చిన స్టాక్ భారత్ ఫోర్జ్. ఓవరాల్గా చూస్తే కనుక కంపెనీ బాగానే ఉంది, మనకి భారత్ ఫోర్జ్ టెక్నికల్గా మేజర్ లెవెల్స్లో ఉంది కాబట్టి ఈ రియాక్షన్లో మీరు లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర బై చేయొచ్చు. జయశ్రీ అడుగుతున్నారు, సేల్ ఎప్పుడు లాంగ్ బ్యాక్ 140 rupees బై చేశారట, యావరేజ్ చేసుకోవచ్చా ఇప్పుడు? సేల్ నో, నన్ ఆఫ్ ద మెటల్ స్టాక్స్ అంటే సేల్ హ్యాస్ బీన్ ద లగాడ్ అంటే మెటల్ ప్యాక్స్లో ఒకటో రెండో అండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒకటి, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ తీసుకో, టాటా స్టీల్ తప్పించి మిగతావన్నీ కూడా దే హావ్ నాట్ బీన్ డూయింగ్ సో వెల్ మార్కెట్లో. దో కొద్దిగా మనకి స్టీల్ మార్కెట్లో కొద్దిగా ఆశాజనకంగా ఉందని రాస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పికప్ అవుతున్నాయని. సెయిల్ ఈజ్ ఎ హ్యూజ్లీ లిక్విడ్ స్టాక్ అండ్ కరెంట్లీ మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై మోర్ అండి. ఆల్రెడీ ఉన్న స్టాక్ ఏదైనా ఉంటే మాత్రం అందులో యావరేజ్ కాస్ట్ తగ్గించుకోండి, దిస్ విల్ ఆల్వేస్ గివ్ ఎ వెరీ హ్యూజ్ ఆపర్చునిటీ. కే రవికాంత్ అడుగుతున్నారు, టీటీకే ప్రెస్టేజ్ ప్రస్తుతం 5% లాస్లో ఉన్నారట, హోల్డ్ చేసుకోవచ్చా 3 months కోసం? టీటీకే ప్రెస్టేజ్
No, no, these are not the type of shares you should buy for 3 months, 6 months and exactly maybe a month back, they almost, you know, 6,800, 7,000 inchi, close to 8,500 dhaak ellin. So, at one share, meiru high lo konuntar, highest price lo konar 8,500 lo. It's around 8,000 today. If you 3 months katlanti kone shares kaadhani, at least you should have a 3 year view and best SIP model lo konukodam better or a 10-15% correction lo konukodam better. So 3 months additional konacha, I can't tell you about it, follow technicals, but it's not a stock to buy for 3 months, 6 months. Fine, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది. దీంతో కార్యక్రమం ఇక్కడ వైండ్ అప్ చేయాల్సి వస్తుంది. ఈ కార్యక్రమం వైండ్ అప్ చేద్దాం. ఎప్పటికప్పుడు మార్కెట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీవీ5 న్యూస్ అండ్ టీవీ5 మనీ.